కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన 14 మంది మృతులకు వారి స్వగ్రామమైన చిత్తూరు జిల్లా తరిగొండలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి, స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా, ద్వారకానాథ్ రెడ్డి, మండల కన్వీనర్ ముక్తియార్ పాల్గొని మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ విషాద ఘటనను చూసిన స్థానికులు చలించిపోయారు. అత్యంత విషాదకరము. మరి భగవంతుడు ఈ పేరుకున్న కుటుంబానికి చెందినటువంటి వీరిని ఓ పవిత్రమైనటువంటి అగ్నికు అక్కడ మొక్కులు చెల్లించడానికి దైవ దర్శనం గురించి వెళ్తూ ఉంటే మరి ప్రమాదంలో చనిపోవడం చాలా అందరినీ కలిసి వేసి చాలా ఇది కూడా ఘోరమైనటువంటి విపత్తు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మరి ఈరోజు అందరూ కూడా చాలా ఈ ముస్లిం ఎవరైతే చనిపోయినారో ఈ ముస్లిం సోదరులంతా కూడా చాలా నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళు. అందుకనే గౌరవ మేలు మన డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు, అదేవిధంగా గంటారా శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మన తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి గారు, నవాజ్ బాషా గారు, గౌరవ శాసనసభ్యులు నవాజ్ బాషా గారు, వీరందరూ కూడా కుటుంబం తర్వాత కన్వీనర్ అలికన్ గారు, మన పార్టీ కన్వీనర్ ముక్తార్ అలికన్ గారు అందరూ కూడా ఈరోజు వీరిని పరామర్శ